ఈ రోజు మనం సంఖ్యల గుణకారానికి సంబంధించిన అపోహలు చూద్దాం అపోహ ఒకటి సంఖ్యల గుణకారం బోధిస్తూ ఉపాధ్యాయుడు మైనస్ రెండు ఇంటూ ఐదు ప్రశ్న ఫలితం ఏమిటి అని అడిగారు దీనికి సమాధానం సౌమ్య మైనస్ పది అని సమీర్ పది అని ఇచ్చారు మీ అభిప్రాయం ప్రకారం ఎవరు సరైన సమాధానమిచ్చారు చాలాసార్లు రెండు రుణాత్మక పూర్ణ సంఖ్యల అంటే నెగటివ్ ఇంటిజర్స్ గుణకారం సరిగ్గా అర్థం అవ్వదు గుణకారం చేసే సమయంలో గుర్తు లేకుండా గుణించి ఫలితం పది పొందుతారు మరియు రెండు రుణ సంఖ్యల్ని గుణిస్తే రుణ సంఖ్యే లభిస్తుంది అనుకుని ముందు మైనస్ గుర్తుపడతారు ఈ అవగాహనతో సౌమ్య ఇచ్చిన సమాధానం సరైంది అనుకొని ఆప్షన్ ఒకటిని ఎన్నుకుంటుంది కాని ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే ఏవైనా రెండు రుణాత్మక పూర్ణ సంఖ్యల లబ్దం ధనాత్మక పూర్ణ సంఖ్య అంటే పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది కాబట్టి రెండు రుణాత్మక పూర్ణ సంఖ్యలను గుణించడానికి మొదట మనం వాటి సంఖ్యా విలువలను అంటే గుర్తు లేకుండా గుణించి ఫలితం ముందు ప్లస్ గుర్తును ఉంచాలి ఇది మైనస్ రెండు ఇంటూ మైనస్ ఐదు యొక్క సరైన ఫలితం ప్లస్ పది అవుతుంది అంటే సమీర్ సరైన సమాధానమిచ్చాడు అపోహ రెండు ఒకరోజు ఆకాష్ తండ్రి ఆకాష్ని ఒక ఆసక్తికరమైన అడిగారు మైనస్ ఒకటి ఇంటూ మైనస్ రెండు ఇంటూ మైనస్ మూడు ఇంటూ మైనస్ నాలుగు ఇంటూ ఐదు ప్రశ్న యొక్క ఫలితం ఏంటి ఆకాష్ దీనికి నూట ఇరవై అని సమాధానమిచ్చాడు ఇది సరైన సమాధానమేనా చాలాసార్లు రెండు కంటే ఎక్కువ పూర్ణ సంఖ్యలను గుణిస్తున్నప్పుడు సంఖ్య విలువలను గుణించి అయితే నూట ఇరవై అని తెలుసుకుంటారు కాని ఫలితం ముందు ఏ గుర్తుపెట్టాలనే అవగాహన ఉండదు రెండు లేదా అంతకంటే ఎక్కువ పూర్ణ సంఖ్యలను గుణిస్తున్నప్పుడు లబ్ధం ధనాత్మక పూర్ణ సంఖ్య అవుతుంది అనే అపోహ ఉంటుంది ఈ అపోహ కారణంగా ఆకాశ్ సమాధానాన్ని సరైనదిగా భావిస్తారు ఆప్షన్ ఒకటి ఇది తప్పు సమాధానం గుర్తు తెలుసుకోడానికి మనం అన్ని రుణాత్మక పూర్ణ సంఖ్యలని లెక్కిస్తాము వీటి సంఖ్య సరి సంఖ్య అంటే ఈవెన్ నంబర్స్ అయితే ఫలితం ముందు ప్లస్ గుర్తుపెడతాము ఒకవేళ సంఖ్య బేసి సంఖ్య అంటే ఆడ్ అయితే మైనస్ గుర్తు ఇక్కడ రుణాత్మక పూర్ణ సంఖ్యల సంఖ్య ఐదు ఇది ఒక బేసి సంఖ్య కాబట్టి ఫలితం ముందు మైనస్ గుర్తుపెట్టాలి ఈ విధంగా ఆకాష్ తండ్రి అడిగిన ప్రశ్నకి మైనస్ నూట ఇరవై సరైన సమాధానం అవుతుంది అనగా ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఆప్షన్ రెండు ఈరోజు మనం పూర్ణ సంఖ్యల గుణకారానికి సంబంధించిన అపోహలను చూశాము